మీడియా ముందుకు వచ్చి తెగ రెచ్చిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క అధికార దాహంతో వృద్ధ సైకో 75 సంవత్సరాలు పైబడుతున్న వృద్ధ సైకో చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడాడు కర్నూలులో, అదే విధంగా ఉత్తరాంధ్రలో ఉన్న ఒక అచ్చోచిన నికృష్టుడైన ఒక వెదవ ఉత్తరాంధ్రలో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, అదే విధంగా అచ్చోచిన ఆంబోతులాగా ఉన్న ఒక వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, పప్పు సైకో పిల్ల సైకో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, ప్యాకేజ్ సైకో ఏ విధంగా మాట్లాడాడు, అదే విధంగా నిండు సభలో పాతరేస్తా అని అన్న ఈ విజయవాడలో ఎక్కడ ఉంటాడు, ఈ పనికి మాలిన ఉంది అతను ఏ విధంగా మాట్లాడు, ఒక్కసారి ఒక్క నిమిషం పాటు మీకు ఒకసారి చూపిస్తా, ఒక్క నిమిషమే ఈ సైకో మాటలు సైకోల భాషలు ఏ విధంగా మాట్లాడో ఒకసారి ప్లీజ్ చేయమా. అది కూడా 2 గంటలు ముందర ఆయన వెళ్ళిన తర్వాత 2 గంటల అంటే ఎంత పిల్లి తెలిసిన పిల్లి రాకూడదు, నేను చేయలేదు ఆయన అంత ఆలోచన చేసి ఏదైనా దుర్మార్గం నాకు అనుకుంటాను వీల్లేదు సార్, నేను అలాగన్నాను మీ దగ్గర అలాగన్నాను అనుకోకండి, ఏ తప్పడాలి సార్ ఏ తప్పడాలు లేదు, చెత్త మీద ఫోన్ చేసినాను చెత్త నా కొడుకు అన్నాను అది చెప్పండి, అది బూతు పాట చెప్పండి, మీరు ఎవరైనా బూతు పాట చెప్పండి నేను రాజీనామా చెల్లిపోతాను, చెత్త మీద ఫోన్ చేసిన చెత్త నా కొడుకు అనబోతే ఏమంటారు చెప్పండి, అక్కడన్నా చేసి ఉంటాడండి వీళ్ళు పతితులు పావనులు, పాపం వీళ్ళు నోట్లో ఏలు పెడితే కొరకలేని బ్యాచి. అతనికి ఆ చంద్రబాబు నాయుడికి 75 సంవత్సరాలు ఉంటాయి కదా, 75 సంవత్సరాల వయసులో అధికారం కోసం ఇంతగా దిగజారటమా, ఈ విధంగా అసలు ఏం కర్మ పట్టిందిరా బాబు మీకు, అధికారం కోసం నువ్వు అన్ని పబ్లిక్ మీటింగ్లో ఆ విధంగా నువ్వు ప్రవర్తిస్తా ఉన్నావంటే నువ్వు నీదే పార్టీ అనాలి, తెలుగు బూతుల పార్టీ కాదా, తెలుగు దొంగల పార్టీ కాదా, తెలుగు డ్రామాల పార్టీ కాదా నారా చంద్రబాబు నాయుడు, తెలుగు వెన్ను పోటు దారుల పార్టీ కాదా చంద్రబాబు నాయుడు, దీనికి సమాధానం చెప్పాలి. తెలుగు బూతుల పార్టీ అంటే ఎంత పోడ్చుకొచ్చింది మీకు, అసలు మీ నిజస్వరూపం అంతా కూడా ఇదే కదా, అసలు
అన్నం పెట్టి అమ్మని కొడతారు, పిల్లని ఇచ్చిన మామను కొడతారు, పార్టీ పెట్టిన మామను కొడతావు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుని చెప్పులతో కొడతావు, రాళ్ళేపిస్తావు, తన్నిస్తావు, ఆయన పెట్టిన పార్టీని లాక్కుంటావు, ఆ జెండా లాక్కుంటావు, ఆఖరికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ని మొత్తం కూడా లాక్కొని ఈ నారా చంద్రబాబు నాయుడు నిన్ను అసలు ఏమనాలి, ఏ మాటలతో నారా చంద్రబాబు నాయుడిని సంబోధించాలి? నువ్వు తెలుగు దొంగల పార్టీ, తెలుగు బూతుల పార్టీ అంటేనే పొడుచుకొచ్చేసింది మీకు? తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిన పార్టీ, తెలుగుదేశం పార్టీని పాడె మీద మోసుకెళ్తా ఉంటే ఆఖరికి దానిని రక్షించుకోలేని నారా చంద్రబాబు నాయుడు మిగిలిన వాళ్ళ కాళ్ళు పట్టుకోవటానికి, వాళ్ళు కాళ్ళు నాకటానికి కూడా సిద్ధపడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్నగాక మనం చూసాం వాళ్ళ పార్టీ మీటింగుల్లో చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, చంద్రబాబు నాయుడు అడ్రస్ గల్లంత అయిపోయింది, బాధుడే బాధుడు కార్యక్రమం పెడితే 86 నియోజకవర్గాల్లో కనీసం స్పందన రాలేదని చెప్పేసి చెప్పిన పరిస్థితులు చూశాం, డీ గ్రేడ్లో ఉన్నాం అని చెప్పిన పరిస్థితులు చూశాం, ఇంకొక 80 నియోజకవర్గాలు అయితే సి గ్రేడ్లో ఉన్నామని చెప్పిన పరిస్థితులు చూశాం. తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిందని చెప్పేసి వాళ్ళ రివ్యూల్లోనే మనం సరిపోం. జగన్మోహన్ రెడ్డి గారనే వీరుణ్ణి, జగన్మోహన్ రెడ్డి గారనే ధీరుణ్ణి, జగన్మోహన్ రెడ్డి గారనే దీశ్యాలని ఎదుర్కోవాలంటే మనకున్న బలం చాలదు. ఇప్పటికే 2019 ఎన్నికల్లో చెప్పుతో కొట్టారు జనం మనల్ని, చెప్పుతో కొడితే 23 సీట్లకు పరిమితం అయిపోయాం. ఈరోజు గడప గడపకి తిరుగుతూ ఉన్నారు, ప్రజలందరూ కూడా వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. నీ నాయకత్వం సరిపోదు చంద్రబాబు, నువ్వు వెళ్ళి ఇంకొకళ్ళ కాళ్ళు పట్టుకో అని చెప్పి చెప్పిన పరిస్థితులు చూశాను. అంటే మీరు ఇంతగా రోడ్ల మీద పడి, నీ వయసు ఎంత, బట్టలోడు తీసి కుట్టిస్తావా? బట్టలు లేని చంద్రబాబు నాయుడు బట్టలోడు తీసి కుట్టిస్తావంట. 2019 ఎన్నికల్లో నీకేం చేశారు? బట్టలోడ తీసి నడి రోడ్డు మీద తెలుగుదేశం పార్టీని వదిలేశారు. ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, ఈ నిష్ఠ దరిద్రుడు, ఈ అయ్యన్న పాత్రుడు బూతులు లంఘించుకుంటాడు, బూతుల పురాణం విప్పుతాడు, జగన్మోహన్ రెడ్డి గారిని నిందలేస్తాడు బూతులతో. అంటే ఎంతగా దిగజారిపోయారా బాబు మీరు, మీ బ్రతుకులు ఏంటరా? ఈ చంద్రబాబు నాయుడు కొడుకు ఈ పప్పు సైకో గాడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమా? నీ స్థాయి ఏంట్రా బాబు? వార్డు నంబర్గా కూడా గెలవలేని ఈ లోక జ్ఞానం తెలియని ఈ పప్పు సన్నాసి వెదవ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కారుకూతలు కోస్తాడు. పిల్లి పులిరా,
సింహం ఒకడే ఒంటరిగానే మిమ్మల్ని అందర్ని వేటాడింది ఒంటరిగానే ఒకే పార్టీ 151 స్థానాలు సంపాదించాం పులి దమ్మున్నవాడు ధైర్యం ఉన్నవాడు మనసు గలవాడు జగన్ మోహన్ రెడ్డి గారు నువ్వు ఈ పప్పుగాడు జగన్ మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శించటం ఇంకొకడు ఉన్నాడు ప్యాకేజ్ కళ్యాణ్ పిచ్చి కుక్క ఇతను కొట్టుకుందామరా చెప్పు తీసుకోడతా చెప్పులు కూడా చంద్రబాబు నాయుడు గురిపెట్టుండు అది చెప్పా సైకో పార్టీ కాదన్నది సైకో వాళ్ళు కాదా సైకో సేన కాదన్నది వీధి రౌడీలు అర్ధరాత్రి సంచరించే వాళ్ళు పిక్ పాకెట్ గాళ్ళు ఏమన్నాయి ఈ సైకోలందరూ ఈ సైకో గాడు తయారు చేస్తాడు వీళ్ళు పట్టపగల సంచరించరు రాత్రిపూట దాడులు చేస్తూ ఉంటారు దొడ్డిదారిన గుంపులుగా చేరి దాడులు చేస్తారు వీళ్ళని ఈ సైకో లీడర్ ప్రోత్సహిస్తాడు నీ చేస్తలే కదా ఎవరైనా ఒక లీడర్ మా లీడర్ ఉన్నాడు దమ్ము గలవాడు మనసు గలవాడు మంచివాడు ఆయన బాటలు మేమందరం కూడా నడుస్తూ ఉంటాం మనసు పెట్టి పరిపాలన చేస్తూ ఉన్నాడు ప్రతి గడపకి వెళ్ళమన్నాడు ప్రతి అక్కని పలకరించమన్నాడు వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోమన్నాడు మాది బాధ్యత మీది మీదేంటి మీ పార్టీ ఏంటి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి నెల రోజులకు ఒకసారి ఆంధ్రప్రదేశ్కి విజిటర్స్ లాగా వస్తావు వచ్చి కేకలేసి రంకలేసి తొడలు కొట్టి చూసుకుందామరా కొట్టుకుందామరా చెప్పుతో కొడతా ఈ మాటలు సన్నాసి మాటలన్నీ మాట్లాడి తిరుగుటపాలు మళ్ళీ నెల రోజులు కనపడవు ఇక్కడేమో నీ మాటలు కన్నా ఈ సైకో గాళ్ళందరూ పాపం రోడ్లే మరి తిరుగుతూ సైకో చేష్టలు చేస్తూ ఉంటారు దీన్ని ఏమంటారు రౌడీసేన అనరా రౌడీసేన అనరా దీనికి పెద్ద రోషాలు వచ్చేసినాయి పత్తిత్తుగాళ్ళందరికీ నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా పాపం మీడియా ముందుకు వచ్చేసి అట్లా ఇట్లా ఇట్లా అట్లా ఏమంటారు మిమ్మల్ని మీ పార్టీని ఏమంటారు రౌడీల్లాగా గూండాల్లాగా అర్ధరాత్రి పొట్టింది ఎటువంటి పార్టీ మీది ఒక రౌడీ సేన పెట్టి వీళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒక ఇందాకే ప్రెస్ మీడియా పాత్ర వేస్తాడంట ఏంది పాత్ర వేసేది నువ్వు విజయవాడ నడిబొడ్డులో సెంట్రల్ నియోజకవర్గంలో పూడ్చిపెట్టేశారా బాబు నేను పూడ్చేశారా బాబు నేను వీడు పాత్ర వేస్తాడంట మమ్మల్ని వీడు సన్నాసి మాటలు ఇటువంటి పనికిరాని విధవలందరూ కూడా మీడియా ముందుకు వచ్చి చౌకవారు మాటలు తిట్టటాలు జనమంతా కూడా మా దరిద్రం వదిలిపోయింది మాకు పట్టిన సిరిపోయింది మేము సంతోషంగా ఉన్నాం మేము ఆనందంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అభివృద్ధి సంక్షేమం రెండు కూడా మా ఇంటి గడప దగ్గరికి వస్తా ఉన్నాయి మా అకౌంట్లోకి వస్తా ఉన్నాయి మేమందరం కూడా అమ్మఒడితో సంతోషంగా ఉన్నాం మా పిల్లల్ని చదివించుకుంటా ఉన్నాం రైతాంగం అంతా రైతు భరోసాతో
ఒక భరోసా ఇస్తా ఉన్నాడు మా ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. 45 సంవత్సరాలు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్క చెల్లెమలంతా కూడా చేయూతనిస్తున్నాడు మాకు, మాకు అండగా నిలబడతా ఉన్నాడు ఈనాటి ముఖ్యమంత్రి అని చెప్పేసి వాళ్ళు సమర్పడిపోతా ఉన్నారు. డ్వాక్రా అక్క చెల్లెమలు చెప్పిన మాట చెప్పినట్టు చేసి చూపిస్తా ఉన్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేశాడు, ఈనాటి జగన్మోహన్ రెడ్డి మా జగన్ అన్న 4 విడతల్లో ఇస్తానన్నాడు, ఆల్రెడీ 2 విడతలు ఇచ్చేశాడు, మేము సంతోషంగా ఉన్నామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. జగన్ అన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాలన్నీ ఫ్యాంక్షన్ రేషన్ ప్రతిదీ కూడా మా గడపకు వస్తుందని చెప్పేసి వాళ్ళు సంతోషంగా ఉంటే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే ఇదేం కర్మ? ప్రజలందరూ అంటున్నారు ఈ ప్రతిపక్ష నాయకుడు ఈ చంద్రబాబు నాయుడు ఇతను ఉండటం ఇదేం కర్మరా బాబోయ్ అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు. ఈ మధ్య బాధుడు బాధు అని చెప్పి తిరుగుతూ ఉన్నారు, మళ్ళా బాధేస్తా ఉన్నారు చంద్రబాబుని. 2019లో బాధ్యం, మరలా 2024లో మరలా బాధుడే బాధు చంద్రబాబుని తిరిగి బాధేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు అభ్యర్థులు దొరకని ఈ ఏడుపుగాళ్ళంతా, అసలు కనీసం నిట్ట నిలువు నాకు కూలిపోయిన తెలుగుదేశం పార్టీ వీళ్ళు, అసలు నీకైనా కానీ నీకైనా గ్యారంటీ ఉందా చంద్రబాబు నాయుడు? నువ్వైనా కానీ ఆ కుప్పంలో గెలవగలవు ఇవాడ? నీ సీట్ అయినా కానీ గెలిచే ఆ పరిస్థితులు ఈరోజు నీకు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయా? వన్ సైడ్ వారయ్యా, నీ నియోజకవర్గంలో కూడా వన్ సైడ్ వారే కదా. పంచాయతీలు తీసుకున్నా, ఎంపీటీసీలు తీసుకున్నా, జడ్పీటీసీలు తీసుకున్నా, ఆఖరికి మన మున్సిపల్ ఎన్నికల్లో సైతం కుప్పం కైవసం చేసుకున్నామే. వన్ సైడ్ వార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నువ్వు మమ్మల్ని ఓడిచ్చేస్తావంట, బంగాళం కలిపేస్తావు, పీకేస్తావు, లాగేస్తావు, ఎన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పరిపాలన అధ్యక్షుడు ఒక విజన్ ఒక ఆలోచన ఈరోజున సరాసరి సుమారుగా 200,00,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఆఖరికి ప్రజల అకౌంట్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడన్నా ఉందా? భారతదేశ చరిత్ర ఎక్కడన్నా ఉందా? ఏ రాష్ట్రంలో అయినా ఉందా? ఏ ముఖ్యమంత్రికైనా కానీ ఆ ఆలోచన కలిగిందా? ప్రజలు గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నాడు. 3 సంవత్సరాల 3 నెలల కాలంలోనే ఎంతగా మన ధరికి చేరినాయి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు, బంగారు బాటలు వేయడానికి ఏ విధంగా తపన పడతా ఉన్నాడు, బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలని ఉన్నతమైన శిఖరాల్లో కూర్చోబెట్టడానికి ఏ విధంగా పరితపిస్తా ఉన్నాడు అని మా వర్గాల ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు, ఈ దుర్మార్గపు చంద్రబాబు నాయుడు, విలువలు లేని చంద్రబాబు నాయుడు, విశ్వసనీయత లేని చంద్రబాబు నాయుడు, మాట మీద నిలబడలేని చంద్రబాబు నాయుడు, మేనిఫెస్టోని తుంగలో తొక్కిన చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పాటు ఏమీ చేయలేని ఈ చవట సన్నాసి చంద్రబాబు నాయుడు పనికిరాడు. మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలని చెప్పేసి పరితపిస్తున్న ఈ పరిస్థితుల్లో వీళ్ళందరూ అధికారం కోసం సైకోల్లాగా, అధికారం కోసం సైకోల్లాగా మాట్లాడేంటి? ఎవరైనా అధికారం కోసం ఏం చేస్తారు? మా పార్టీ మేనిఫెస్టో ఇది, దీన్ని ప్రజలందరూ కూడా
ఆదరించండి, ఓటేయమని అడుగుతాడు ఎవడన్నా. కానీ నాకు ఓటేయకపోతే రాష్ట్రం నాశనం అయిపోతుంది. నువ్వు నాశనం అయిపోయింది, రాష్ట్రం నాశనం అయిపోతా. ఎవడా ఎవడన్నా నాశనం? ఎందుకు నాశనం అయిపోతాం? రాష్ట్రంలో ప్రజలు ఎందుకు నాశనం అయిపోతారు? నువ్వు నాశనం అయిపోయావు, ఓడిపోయి నీ పార్టీ నాశనం అయిపోయింది. నువ్వు మేనిఫెస్టోలో ఏం చెప్పావు? 2014 ఎన్నికల్లో ముగ్గురు కలిసి మేనిఫెస్టో పెట్టారు. ఆ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోక వాళ్ళని మోసం చేసి, రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసం చేస్తే ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో బుద్ధి చెప్పారు. మూడు పార్టీలు కలిసి ముచ్చటగా ఎన్నికల్లోకి వచ్చి మళ్ళా దొడ్డి దారిన విడిపోయి ప్రజల్ని మోసం చేస్తే నీకు అడ్రస్ రాకుండా ఈయన గెలిపించకపోతేనంట రాష్ట్రం నాశనం. ఎవరు నాశనం అవుతారు? రాష్ట్రం ఎందుకు నాశనం అవుతారు? ప్రజలు ఎందుకు నాశనం అవుతారు? ప్రజల్ని మోసం చేశావు కాబట్టి నువ్వు నాశనం అయిపోయావు, నీ పార్టీ నాశనం అయిపోయింది. 23 సీట్లకే ఈ చంద్రబాబు నాయుడు చతికిల పడిపోయాడు. అటువంటి నువ్వు ఈ రోజున మరలా ఒక సైకోగాడిలాగా తయారైపోయి, మీ అబ్బాయి ఒక పిల్ల సైకోగాడు, మీ దత్తపుత్రుడు ఒక ప్యాకేజ్ సైకో, అందరు కలిసి మూకుమ్మడిగా కలిసి మళ్ళీ రావాలి. ఏమవుద్దు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు అంతా కూడా అంట చీలిపోకూడదంట. ఎక్కడ ఉంటుందా బాబు వ్యతిరేక ఓటు? ఎందుకు ఉంటుంది? ఎందుకు ఉంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ఓటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ఉంటుంది? ఎప్పుడన్నా చూసామా భారతదేశ చరిత్రలో అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు అందరినీ కూడా ప్రతి గడపకి తిప్పే పార్టీ ఎక్కడన్నా ఉంటుందా? ఆ లీడర్ ఎక్కడన్నా ఉంటాడా? భారతదేశ చరిత్రలో ప్రతి ఎమ్మెల్యేని ప్రతి ఇంటికి ప్రతి గడపకి కూడా తిప్పే ఒక దమ్మున్న లీడర్, మనసున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇటువంటి మనసు పెట్టి పరిపాలన చేస్తుంటే రోడ్ల మీదకు వచ్చి చెప్పులు చూపించడం, తొడలు కొట్టడం, కొట్టుకుందాం రా అని చెప్పేసి విర్రవేగటం మీ నైజం, మా నైజం అది కాదు. ఏం ప్రశ్నిస్తారు? ప్రతిపక్షంగా మీకు హక్కు ఉంది, అడగండి. ప్రభుత్వాన్ని అడిగే హక్కు మీకుంది. కానీ ఇది ఎక్కడ సంస్కృతి? ఇటువంటి పత్తిత్తుల మాటలు ప్రజలు నమ్మరు. ఇటువంటి పాపిస్టులైన ఈ చంద్రబాబు నాయుడు సైకోల మాటలు, వాళ్ళ అబ్బాయి దత్తపుత్రుడు రోడ్ల మీద పడి అడిసినా, గీ కొట్టుకున్నా, తల్ల కింద తపస్సులు చేసినా, పిచ్చి కుక్కల్లా మురిగిన ప్రజలు మిమ్మల్ని మరలా 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 2024 ఎన్నికల్లో తరిమి తరిమి కొట్టడం ఖాయం. ఓకే అన్న, అందరికీ నమస్కారం.